నమస్కారం. కాలభైరవ ప్రస్థానం, మీ సమస్య మా పరిష్కారం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. దాదాపు 20 సంవత్సరాలుగా ఉజ్జయిని, వారణాసి శక్తిపీఠాలలో నాగభైరవులు, నాగ సాధువుల వద్ద భైరవానుష్ఠానం, భైరవ మంత్ర సాధన, మంత్రసిద్ధి, భైరవానుగ్రహం పొందిన శ్రీ శ్రీ నాగభైరవ స్వామిగారు మనతో పాటు లైవ్లో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం అగజానన పద్మార్కం గజానన మహన్నిసం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అభయ గణపతి లక్ష్మీ గణపతి దేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. కాలకాలమంబుజాక్ష మక్షశూలమక్షరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. అష్టకాలభైరవ దేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. త్రిశూల భైరవుని గురించి వివరించండి. ఈ యొక్క అష్టకాల భైరవుల యొక్క అంశాలు మనకి దరిదాపు మనం పరిగణనలోకి తీసుకుంటే 3000 పైగా ఉంటాయని మనం చెప్పవచ్చు. అందులో ఈ యొక్క త్రిశూల భైరవ అవతారం చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ యొక్క త్రిశూల భైరవుని యొక్క ప్రతిరూపం మనకి ఒక్క మానస సరోవరము కైలాసగిరి ప్రాంతంలో మాత్రమే మనకి దర్శనాన్ని ఇస్తుంది. అంటే అండపిండ బ్రహ్మాండ లోకాలలో ఈ యొక్క మానస సరోవర ప్రాంతంలో త్రిశూలం మనకి ఏ ఆకారంలో ఉంటుందో, అంటే శివుని యొక్క కుడి చేతిలో ఉండేటటువంటి త్రిశూలాన్ని మనం పినాకిని అంటాము. అది ఆయనకి ఆయుధం మాట. అంటే ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క ఆయుధం ఉంటూ ఉంటుంది. ఆ యొక్క శివుని యొక్క చేతిలో ఉన్నటువంటి యొక్క ఆయుధం త్రిశూల రూపంలో కాలభైరవుడు స్వయంగా శివుని చేత లోక కళ్యాణార్థం ఈ యొక్క మానస సరోవరంలో ప్రతిష్ఠించబడ్డాడమ్మా. ఇది కూడా ఈ యొక్క సృష్టిలో వచ్చేటటువంటి ప్రకృతి నుంచి ఉత్పన్నమయ్యేటటువంటి ఎటువంటి భయోత్పాతాలనైనా ఈ యొక్క త్రిశూల భైరవుడు తప్పనిసరిగా కాచి కాపాడుతాడు. అలాగే పంచభూతాలన్నింటినీ కూడా వాటిల హద్దుల్లో అవి హద్దులు మీరకుండా వాటిల్నన్నిటినీ కూడా ఆ త్రిశూల భైరవుడు అక్కడ నియంత్రిస్తూ ఉంటాడమ్మా. ఈ యొక్క త్రిశూల భైరవ మహాయంత్రాన్ని గనక మనం గృహనందలు కానీ మన వ్యాపార స్థలాల్లో కానీ లేదా ఎక్కడైనా స్థలాల్లో కానీ మనం ప్రతిష్ఠించుకుంటే ఎటువంటి దుష్టశక్తులైనా కూడా మన దరి చేరవమ్మా. శుభమస్తు. కాల్ తీసుకుందామండి. హలో, నమస్తే అండి. మీ పేరు చెప్పండి. విజయ్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గురుగారితో మాట్లాడండి. మా భైరవ దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. అడగండి అమ్మా. అమ్మా అమ్మా 109 అంకెల్లో ఒక అంకి చెప్పండి. 109 అంకెల్లో మీకు నచ్చినటువంటి అంకి ఒకటి చెప్పండి విజయ్ గారు. 9లో అమ్మా. ఈ యొక్క స్థలం విక్రయానికి పెట్టారంటారమ్మా. క్రయము అంటే కొనడం అమ్మా, విక్రయము అంటే అమ్మడం. దాన్ని మీరు అమ్మకానికి పెట్టారంటారు కానీ అది అమ్మకం అవ్వట్లేదని చెప్తున్నారు. దానికి చింతామణిలో మనకి స్థల దోషం కనిపిస్తుందమ్మా. చక్కగా మా యొక్క అష్టకాల భైరవ శక్తిపీఠాన్ని మీరు సంప్రదించండి. తెల్ల ఆవాలు వాటికి కాలభైరవ మహామంత్రాన్ని మంత్రించి మీకు ఇవ్వడం జరుగుతుందమ్మా. ఆ స్థలానికి 8 దిక్కులా కూడా మేము చెప్పినటువంటి విధానంలో ఆ యొక్క వైదిక ధర్మాన్ని అనుసరించి ఆ యొక్క తెల్ల ఆవాల్ని 8 దిక్కులా ఏదైతే అమ్ముడవటం లేదో ఆ యొక్క స్థలానికి 8 దిక్కులా కూడా ఈ యొక్క తెల్లావాలు జల్లండి. అతిశీఘ్రంగా ఆ యొక్క స్థలం తప్పనిసరిగా విక్రయం అవుతుంది. మీరు నిరాశ పడక్కర్లేదు. శుభమస్తు. మరో కాల్ ఉన్నారండి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. సౌజన్య అండి. సౌజన్య గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గురుగారితో మాట్లాడండి. మా అష్టకాల భైరవ దేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. అడగండి సౌజన్య గారు, సమస్య అడగండి. అమ్మా 109 అంకెల్లో ఒక అంకి చెప్పండి అమ్మా. 92. 9లో అమ్మా. 7. గ్రద్దా గోరింకా రామచిలక.
కొబ్బరికాయ మామిడికాయ నిమ్మకాయ బ్రహ్మ విష్ణు మహేశ్వర్లమ్మ చూడండి తూర్పు పడమర ఉత్తరం దక్షిణం చక్కగా చింతామణిలో మనకి ఏం కనిపిస్తుందంటే అమ్మా మనకి గ్రహ బలాలతో పాటు అదృష్టం కూడా మనకి కలిసి రావాలమ్మా ఇటువంటి కార్యాలు జరగాలంటే అదృష్టం మనకి వరించాలమ్మా దానికి మనకి మా ఆశ్రమంలో చక్కటి లక్కీ గణేష్ అని చెప్పి ఆయన మనకి అంగుష్ట మాత్రంలో చక్కగా మా యొక్క అష్టకాల భైరవపేట నందలు మేము దానికి కాలభైరవ మహామంత్రాలన్నీ కూడా అనుష్ఠానాలు చేసి ప్రాణప్రతిష్ఠలు చేసి యంత్రబలంగా భద్రపరిచుంచాము దాన్ని మీరు అతి త్వరలో వరప్రసాదం కింద పొందండి నిరంతరము అంటే రోజూ కూడా ఆ యొక్క లక్కీ గణేష్కి పసుపులో పెట్టి నిరాశపడకుండా దరిదాపు రెండు మండలాలుగా అంటే మండలము అంటే 40 రోజులు అలా 2 మండలాలు ఆ యొక్క మహాగణపతికి మేము ఇచ్చినటువంటి లక్కీ గణేష్కి పూజ చేస్తూ మీరు కూడా పట్టువదలని విక్రమార్కుడు ఏ విధంగా అయితే పట్టుదలగా ప్రయత్నం చేస్తాడో అలా చేస్తే గనక మానవ ప్రయత్నం మీదవుతుందమ్మా దైవ కృప మేము తప్పనిసరిగా ఇవ్వగలుగుతామమ్మా శుభమస్తు మరో కాల్ ఉన్నారండి హలో హలో అమ్మా నమస్కారం అండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నమస్కారం అమ్మా నమస్కారం హలో మీ పేరు చెప్పండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు గురుగారితో మాట్లాడండి భైరవ దేవతానుగ్రహ ప్రసాద సిద్ధి రస్తు అడగండి గంగాధర్ గారు సమస్య అడగండి ఆమె ఇప్పుడు ఆమె మనసులో మాట కనుక్కున్నారండి అంటే ప్రయత్నాలు చేస్తున్నాం తల్లి చేసుకుంటామని చెప్పి అడిగారమ్మా ఆమె అంటే ఏమంటున్నారండి అమ్మా చక్కగా అష్టకాల భైరవ శక్తిపీఠానికి మీ యొక్క కుమార్తె యొక్క ఛాయాచిత్రాన్ని ఫోటోని పంపించండి మేము పరిశీలించి తగు విధంగా దానికి సూచనలు సలహాలు ఇస్తాము ఈ యొక్క కాలభైరవ యంత్రరాజాన్ని ఒకటి మీకు మేము పంపిస్తాము దాన్ని మీరు నిరాశ పడకుండా మనకి తెలుపు జిల్లేడు చెట్టు ఉంటుందండి ఎక్కడైనా నిర్జీవ ప్రదేశాల్లో కానీ నదీ పరివాహక ప్రాంతాల్లో కానీ మనకి తెలుపు జిల్లేడు చెట్టు ఉంటుంది ఆ చెట్టుకి మేము పంపించినటువంటి ఈ మహిమ కలిగినటువంటి తావీదుని మీ కుమార్తె పేరు చెప్పి చక్కగా కట్టండి మీ అమ్మాయి ఆ యొక్క వివాహానికి అంగీకరించి చక్కగా అతిశీఘ్ర వివాహ సిద్ధికి అనుకూలపడుతుంది శుభమస్తు మరో కాల్ ఉన్నారండి హలో నమస్తే అండి మీ పేరు చెప్పండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు గురుగారితో మాట్లాడండి భైరవ దేవతానుగ్రహ ప్రసాద సిద్ధి రస్తు అడగండి అనారోగ్య సమస్యలు ఉన్నాయి చక్కగా మా యొక్క అష్టకాల భైరవ శక్తిపీఠం నుంచి మీకు మహామృత్యుంజయ అంటే మహామృత్యుంజయ ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఒక యంత్రాన్ని మేము తప్పనిసరిగా మీకు పంపిస్తాము చక్కగా అది మీ అమ్మగారి యొక్క మెడలో ధరింపజేయండి నిరాశపడకండి అలాగే అనారోగ్య సమస్యలు మనకి కలిగితే కనుక దువా దవా అని 2 ఉంటాయండి అంటే గురువులు కానీ ఒక భగవంతుడు కానీ నమ్ముకున్న భగవంతుడు కానీ ఇచ్చేటటువంటి ఆ యొక్క ఆశీర్వచనాన్ని మనం దువా అంటాం దవా అంటే డాక్టర్లు వైద్యో నారాయణో హరిహి అని ఆ డాక్టర్లు కూడా మనం సంప్రదించాలి అయితే ఈ యొక్క మనకి తావీదులు కానీ యంత్రాలు కానీ ఇవన్నీ కూడా మేము కాలభైరవ మహామంత్రాలు చెప్పి మీకు పంపిస్తాము చక్కగా అది అమ్మగారు మెడలో వేసిన తరువాత డాక్టర్ని సంప్రదిస్తే అతి త్వరిత కాలంలో ఆమెకున్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా అతి త్వరగా తగ్గడానికి అవకాశం ఉంటుంది నిరాశపడకండి శుభమస్తు మరో కాల్ ఉన్నారండి హలో హలో మీ పేరు చెప్పండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు గురుగారితో మాట్లాడండి భైరవ దేవతానుగ్రహ ప్రసాద సిద్ధి రస్తు అడగండి స్వామి గారు నేను వేరే వాళ్ళకి దర్శించాను
అంటే ఎంత మొత్తంలో ఇచ్చారండి? అంటే ఇది దీనికి చక్కగా మనకి నష్టద్రవ్య పునరాగమనానికి కార్తవీర్యార్జున సహిత కాలభైరవ మహాయంత్రాన్ని ఒకటి చక్కగా మేము మీకు పంపిస్తాము. మీరు నిరాశ పడకుండా దాన్ని రోజూ కూడా ఈశాన్య దిగ్భాగంలో మనకి ఇంటికి ఈశాన్య దిగ్భాగంలో గృహన్నందలి చక్కగా ఒక రాగి చెంబులో ఇసుక నిండా పోయండి. మేము ఇచ్చినటువంటి యంత్రం అది మనకి ఒక చాకు రూపంలో అంటే బాకు రూపంలో ఉంటుంది. దాన్ని ఈ యొక్క ఇసుకలో గుచ్చి ఈ కాలభైరవ మహామంత్రాన్ని ఒకటి మేము మీకు పంపిస్తాము. దాన్ని జపం చేస్తూ ఎవరైతే మీకు ఇవ్వాలో ఆయనకి చక్కగా కలిగి ఆయనకి గ్రహదోషాలన్నీ పోయి ఆయన మీకు అంటే ఆయన కలిసి వస్తే గానీ ఆయన మీకు ఇవ్వలేరు. అందువల్ల కార్తవీర్యార్జున సహిత కాలభైరవ మహామంత్రాన్ని జపం చేస్తూ మేము పంపించేటటువంటి మంత్రజలాన్ని రోజూ కూడా 11 ఉద్ధరణలు ఆ పిడిబాకు మీద పోస్తూ ఉండండి. నిరాశ పడకుండా చక్కగా యొక్క ప్రయత్నం చేయండి. మీ యొక్క నష్టద్రవ్యం మీకు అతి త్వరలో సంప్రాప్తిస్తుంది. మీరు దాని గురించి చింతపడవలసిన అవసరం లేదు. శుభమస్తు. మరో కాల్ అండి. హలో, హలో, మీ పేరు చెప్పండి. మహేందర్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గురుగారితో మాట్లాడండి. అష్టకాల భైరవ దేవతానుగ్రహ ప్రసాద సిద్ధి రస్తు. మహేంద్ర గారు అడగండి, అడగండి, సమస్య అడగండి. స్వామి గురుగారు, మాకు చాలా అప్పులు అవుతున్నాయండి. టీవీ సౌండ్ తగ్గించండి. అప్పులు బాధ అంటే రుణ బాధలు ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు. ఈ యొక్క అష్టకాల భైరవ శక్తిపీఠం నందలి మనకి శక్తిపాత కాలభైరవ మహాయంత్రరాజం ఒకటి మేము చక్కగా గ్రహణాలు వచ్చినప్పుడు ఈ యొక్క పంచగ్రహ కూటమి కలిగినప్పుడు ఆ యొక్క అష్టకాల భైరవ శక్తిపాత కాలభైరవ యంత్రరాజానికి మేము చక్కగా అన్ని మహిమలు ఇచ్చి ఆ యొక్క మంత్రసిద్ధిని ఏర్పాటు చేసి ఉంచాము. అది మా ఆశ్రమాన్ని సంప్రదించి మీరు దాని వరప్రసాదం కింద పొందండి. అలాగే అది ఇంట్లో మీ యొక్క కోవిల అంటే దైవ మందిరం ఉంటుంది మనకి. మేము చెప్పిన తారాబలం, చంద్రబలం, నామబలం, ముహూర్త బలాన్ని ఆధారంగా దాన్ని ప్రాణప్రతిష్ఠ చేసుకోండి. రోజు కూడా దానికి అభిముఖంగా చక్కగా ఒక రాళ్ళుప్పు చిన్న రాగి ప్లేటు ఎందు వేసి దాని మీద దీపావళి ప్రమిది పెట్టండి. దాంట్లో ఆముదం పోయండి. పోసి మీ ముఖాన్ని రోజు ప్రతిబింబాన్ని దాంట్లో చూచుకుని చక్కగా నల్లవత్తి వేసి నిరాశ పడకుండా అంటే ఇంచుమించు మనకి 90 దీపాలు వెలిగించండి. ఏ రోజు దీపం ఆ రోజే ఉంటుంది. ఆ యంత్రానికి షోడశోపచార పూజలు గావించండి. అలాగే మానవ ప్రయత్నం కూడా చాలా ముఖ్యం అండి. ఎందుకంటే ఈ సందర్భంలో అందరికీ కూడా చెప్తున్నాను, ఎందుకంటే అందరికీ చెప్పాలి, మానవ ప్రయత్నం 99% ఉండాలి. అప్పుడు భగవంతుడు మనకి ఏదైనా ఏది కావాలన్నా ఆ వరప్రసాదాన్ని ఆయన ఇవ్వగలుగుతాడమ్మా. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా దైవానుగ్రహాన్ని సంపాదించడానికి తగు మార్గాలు ఏమిటి అని చెప్పి ఆలోచించాలి. ఎందుకు చెప్తున్నానంటే మా ఆశ్రమం నందలి వస్తూ ఉంటారండి కొంతమంది. ఆయన ఆ జాలరి మాట అంటే చేపలు పట్టుకునే ఆయన. ఇది ఎందుకు చెప్తున్నానంటే గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఇచ్చిన యంత్రాన్ని పెట్టుకుని పట్టు వదలని విక్రమార్కుడుగా కనుక మనం ప్రయత్నం చేస్తే అప్పుడు మాత్రమే పని అవుతుంది. ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే మా యొక్క ఆశ్రమానికి చక్కగా ఒక చేపలు పట్టుకో వాళ్ళు జాలరి వారు చక్కగా వాళ్ళ భార్య గారు మా దగ్గరికి రావడం జరిగింది. వచ్చి గురువుగారు మా ఆయన రోజు కూడా చేపలు పట్టేవారండి, అయితే ఇప్పుడు ఇంట్లో ఇలా చేస్తున్నారు అని చెప్పి ఆమె వివరించడం జరిగింది. నాకు చాలా అది హాస్యాస్పదం అనిపించింది. ఒక యంత్రాన్ని అంటే ఆయన రోజు కూడా చేపలు పట్టడానికి వెళ్ళాలి, రోజు సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్ళి అవి తెచ్చుకుంటేనే ఆయనకి కుటుంబ పోషణ మాత్రం అమ్మా. అయితే ఆయన ఏం చేస్తున్నాడు, ఒక యంత్రరాజాన్ని ఒకటి టీవీలో చక్కగా ఇప్పుడు టీవీలో కూడా చెప్తున్నారు, యంత్రరాజాన్ని పొందాడమ్మా, పొంది ఇంట్లో ప్రతిష్ఠ చేసుకుని ఆ వలని ఇంట్లోనే పెట్టి చక్కగా ఆ యొక్క యంత్రరాజాన్ని ఆ వల పక్కన పెట్టాడమ్మా. పెట్టి దేవుడా ఆ యొక్క సముద్రంలో చేపలన్నీ కూడా ఈ యొక్క వలలో వచ్చి పడిపోవాలి, దేవుడా ఆ సముద్రంలో చేపలన్నీ కూడా ఈ వలలో వచ్చి పడిపోవాలని చెప్పి జపం చేస్తున్నాడమ్మా. అది ఎంత మూర్ఖత్వం అమాయకత్వం అవుతుందో మీరందరికీ కూడా చెప్తున్నాను. ఆవిడ వచ్చి భార్య
గురుగారు 4 రోజుల నుంచి మా ఇంట్లో కుటుంబ పోషణ నడవట్లేదు, ఈయన సముద్రానికి వెళ్ళడం మానేసి ఈ యంత్రరాజుని దగ్గర ఈ విధంగా పిచ్చి పనులు చేస్తున్నాడని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. అంటే ఏం చేయాలండి, అతను యంత్రరాజాలు ఇచ్చినప్పుడు ఈ యొక్క సముద్రానికి ముందు ఏం చేయాలి, అతను మానవ ప్రయత్నంగా ఈ యొక్క వలను పట్టుకుని సముద్రానికి వెళ్ళాలమ్మా. వెళ్ళేటప్పుడు గురువు దగ్గరికి వచ్చి, అయ్యా నేను సముద్రంలో చేపలు పట్టుకుంటూ ఉంటాను, రోజు కూడా సముద్రంలో నాకు 4-5 చేపలు దొరుకుతున్నాయి, ఏదైనా యంత్రం నాకు ఇవ్వండి, నేను కష్టపడి ప్రయత్నం చేస్తా, మీరిచ్చిన యంత్రంతో ఒక్క చేప నాకు అదనంగా వస్తే కనుక నా కుటుంబ పోషణ చేసుకుని నేను అదనంగా ద్రవ్యాన్ని దాచుకుంటూ ఉంటుంది పొదుపు చేసుకుంటానని చెప్పి చెప్పవచ్చు. అంటే ఈ కథ ఎందుకు చెప్పానంటే మానవ ప్రయత్నం ఖచ్చితంగా చేయవలసిందే అమ్మా, 99% మానవ ప్రయత్నం చేయాలి. అంటే శ్రమ, ఏదైతే శ్రమ ఉందో అది నీ ఆయుధం అయితే విజయం మన బానిస అవుతుందమ్మా. నేను మరీ ఈ యొక్క సభాముఖంగా చెప్తున్నాను, యంత్రరాజాలు పనిచేస్తాయమ్మా. అంటే అందరూ కూడా ఇప్పుడు సమస్యలు ఎందుకు వస్తున్నాయమ్మా, ఇప్పుడు మీరు మమ్మల్ని సమస్యలు ఎందుకు అడుగుతున్నారు, అంటే మీ అందరికీ కూడా భగవదానుగ్రహం కొంచెం తక్కువగా ఉందమ్మా. అంటే మీరు చేసేటటువంటి పూజ కానీ పునస్కారం కానీ ఏదైనా మనం దైవ సాధనలో ఆ దైవ సాధన ఏం చేయాలమ్మా, దాన్ని పెంపొందించుకోవాలన్నమాట, అప్పుడు సమస్యలు అనేవి మనకి ఎవరికీ కూడా రావు. శుభమస్తు. గురుగారు కాల్ తీసుకుందామండి. హలో, హలో, మీ పేరు చెప్పండి. లావణి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గురుగారితో మాట్లాడండి. అష్టకాల భైరవ దేవతానుగ్రహ ప్రసాద సిద్ధి రస్తు. అడగండి లావణ్య గారు, సమస్య అడగండి అమ్మా. అమ్మా అమ్మా 109 అంకెల్లో ఒక అంకి చెప్పండి అమ్మా. 9లో అమ్మా. వివాహ సమస్య ఎవరికమ్మా, ఆడవారికా మగవారికా అమ్మా? వయసు ఎంతమ్మా? ఆహా, ఎవరమ్మా ఆమె? ఆహా, సమస్య మీది. అంటే వివాహానికి ప్రయత్నాలు చేస్తున్నారమ్మా పెద్దవారింట్లో? అమ్మా చక్కగా దీనికి మా అష్టకాల భైరవ శక్తిపీఠం నందలి మన్మథ భైరవ దీపము అని ఉంటుందమ్మా, దాన్ని మీరు వరప్రసాదం కింద పొందండి. చక్కగా మీ యొక్క ఈ పూజా మందిరంలో రోజు కూడా కుడివైపున ఈ యొక్క మన్మథ భైరవ దీపాన్ని మీరు చక్కగా రోజు దీపారాధన వెలిగించండి. మీకు నిరాశ పడకుండా 2 మండలాలు అంటే మనకి దరిదాపు 80 రోజులు ఈ యొక్క మన్మథ భైరవ దీపాన్ని వెలిగిస్తూ మన్మథ భైరవ మహామంత్రాన్ని కనుక మేము చెప్పిన విధంగా మీరు కనుక మంత్రోపాసన ఇంట్లో చేసుకుంటే అతిశీఘ్ర వివాహ సిద్ధి మీకు కలుగుతుంది, దానికి నిరాశ పడవలసిన పని లేదమ్మా. శుభమస్తు. మరో కాల్ ఉన్నారండి. హలో, మీ పేరు చెప్పండి. సాయికృష్ణ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గురుగారితో మాట్లాడండి. అమ్మ అష్టకాల భైరవ దేవతానుగ్రహ ప్రసాద సిద్ధి రస్తు, సమస్య అడగండి అమ్మా. అమ్మా చక్కగా అమ్మా అది దానికి ఏం చేయాలంటే ఎవరిది ఆ సమస్య ఉందో వారి యొక్క ఛాయాచిత్రాన్ని మా యొక్క ఆశ్రమందరికి పంపించాలి. మేము చింతామణిలో ఆ విషయానంది అంతా కూడా చక్కగా పరిశీలించి మేము తగు సూచనలు ఇస్తామమ్మా, దానికి నిరాశ పడవలసిన పని లేదు. చింతామణిలో ఛాయాచిత్రాన్ని చూసి మేము విషయాలు చెప్తామమ్మా. శుభమస్తు. మరో కాల్ ఉన్నారండి. హలో, మీ పేరు చెప్పండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గురుగారితో మాట్లాడండి. అష్టకాల భైరవ దేవతానుగ్రహ ప్రసాద సిద్ధి రస్తు, సమస్య అడగండి నరసింహగారు. ఏం వ్యాపారం? అంటే ఇప్పుడు చేస్తున్నారా, మీరు ప్రారంభించదలుచుకున్నారా? 109 అంకెల్లో ఒక అంకి చెప్పండి. 9లో అండి. 9 లోపు 1 నుంచి 9 లోపు అంకి తక్కువని చెప్పాలి. చక్కగా ఈ యొక్క వ్యాపారానికి మనకి జనధన ఆకర్షణ శక్తి తప్పనిసరిగా ఉండాలండి. అయితే మీరు పెట్టేటటువంటి అంటే స్థల బలం
అంటారండి. ఆ యొక్క అంటే వ్యాపారం చేసేటటువంటి స్థలానికి యొక్క కాలభైరవ మహావిద్యని చింతామణిలో చూడవలసి వస్తుంది. ఆ వ్యాపారాన్ని ఎక్కడైతే మీరు స్థలాన్ని ప్రారంభిస్తారో అక్కడికి చక్కగా మమ్మల్ని ఒకసారి తీసుకువెళ్తే ఆ యొక్క స్థల విద్య అంటారు, అంటే అక్కడ ఉన్నటువంటి స్థలం మీరు వ్యాపారం ప్రారంభించినప్పుడు ఆ స్థలం మిమ్మల్ని గెలిపిస్తుందా, ఓటమి పాలు చేస్తుందా, అక్కడ విషాదాన్ని మిగులుస్తుందా, మిమ్మల్ని ఐశ్వర్యవంతుడిని చేస్తుందా అనేది ఆ స్థల విద్యలో చూసి చెప్తాము. అందువల్ల మా ఆశ్రమాన్ని సంప్రదించండి, తగు సూచనలు ఇస్తాము. శుభమస్తు. మరో కాల్ తీసుకుందామండి. హలో, హలో, మీ పేరు చెప్పండి. చైతన్య అండి. చైతన్య గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గురుగారితో మాట్లాడండి. ఇష్టకాల భైరవ దేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. చైతన్య గారు అడగండి, సమస్య అడగండి. మ్యారేజ్ అండి. అమ్మా, జాబ్ వచ్చింది, ఇంకా పోతుందండి. అమ్మా, మ్యారేజ్ ఎట్లా? మ్యారేజ్ మీదమ్మా? అవునండి. 109 అంకెలు ఒక అంకె చెప్పండి అమ్మా. 46. 9లో అమ్మా? 4. చక్కగా, నిరాశ పడక్కర్లేదమ్మా. మనకి అష్టకాల భైరవ శక్తిపీఠ నందలి అంటే మనకి ముహూర్తానికి జీలకర్ర బెల్లము అని చెప్పి ముహూర్త భాగంలో ఇరువురు వరు వధువులు ఇద్దరు కూడా పెట్టుకుంటారమ్మా. దానికి కాలభైరవ మహామంత్రాలన్నీ కూడా మంత్రించి ఒక ముడుపు ఆకారంలో మేము భద్రపరిచించాము. దాన్ని మీరు వరప్రసాదం కింద పొందండి. దాంతోపాటు చక్కగా మన్మథ భైరవ మహామంత్రాన్ని కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. నిరాశ పడకుండా దరిదాపు 2 మండలాలు ఈ యొక్క మన్మథ భైరవ మహామంత్రాన్ని జపిస్తూ మేము ఇచ్చినటువంటి ఆ యొక్క ముడుపుకి 2 మండలాలు పూజలు చేయండి. 2 మండలాలు పూజ అయిన తరువాత చక్కగా మీకు వివాహం కుదురుతుంది. వివాహం పూర్తయిన తరువాత ఆ యొక్క ఏదైతే మేము ఇచ్చినటువంటి ఆ యొక్క ముడుపుని ఒక జమ్మి చెట్టుకు కానీ తెలుపు జిల్లేడు చెట్టుకు కానీ కట్టండి. ఏమి నిరాశపడక్కర్లేదు, మీకు వివాహ యోగం అతి త్వరలోనే సిద్ధిస్తుంది. శుభమస్తు. మరో కాల్ ఉన్నారండి. హలో, హలో, మీ పేరు చెప్పండి. అమ్మా, నా పేరు దేవి. దేవి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గురుగారితో మాట్లాడండి. దేవి గారు, అష్టకాల భైరవ దేవతానుగ్రహ ప్రసాద సిద్ధి రస్తు, సమస్య అడగండి. దేవి గారు, స్వామీజీ మా ఆయనకి అది అనుమానము చేస్తూ ఉంటారు, అమ్మవారికి పౌర్ణమికి బాగా చేస్తారు స్వామీజీ. అమ్మా, ఇది ఎంతకాలం నుంచి ఉందమ్మా ఈ సమస్య? ఉద్యోగానికి డబ్బులు బుక్ అంటారు, ఇంట్లోనే ఉంటారు, అనుమానం ఇస్తారు, బాగా చేస్తారు స్వామీజీ, పిచ్చి చేస్తారు. అదే తల్లి, నాకు సమస్య అర్థమైందమ్మా. ఇది మనకి వ్యక్తిగత సమస్య అమ్మా. చక్కగా మీకు తండ్రి లెక్కే అంటే ఒక మీకు పెద్దన్న లెక్కే ఈ సమస్యకు పరిష్కారం నేను చేయగలుగుతానమ్మా. ఆయన యొక్క ఫోటో ఛాయాచిత్రం ఉంటుంది, దాన్ని మా యొక్క అష్టకాల భైరవ శక్తిపీఠానికి మీరు పంపించండి. ఆ ఛాయాచిత్రం అంటే దాన్ని ఛాయా విద్య అంటారు, ఫోటోను ఆధారంగా చేసే విద్యని ఛాయా విద్య అంటారు. ఇది కాలభైరవ మహావిద్యలో ఉందండి. చక్కగా మేము అష్టకాల భైరవ శక్తిపీఠ నందలి ఆ యొక్క ఫోటో నుంచి ఆయనకి దుష్ప్రవర్తన మరియు దురాభ్యాసాలు ఇవన్నీ కూడా పూర్తిగా వాటి నుంచి దూరమయ్యి కుటుంబ వివరం తెలుసుకుని చక్కగా ఇంటి పేరు ఆయన కాపాడి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమాభిమానాలుగా అష్టైశ్వర్య భోగభాగ్యాలుగా ఆయన చూసుకునే విధంగా ఆయన తయారు చేయవచ్చమ్మా. దీనికి అష్టకాల భైరవ పూజ అనేది ఒకటి, మీరు మీ యొక్క శివాలయం మీ ప్రాంతం ఎక్కడైతే అక్కడ శివాలయం ఉంటుంది, రోజు కూడా నిరాశ పడకుండా ఈ యొక్క కాలభైరవ ఆ క్షేత్రపాలకుడిగా కాలభైరవుడు అక్కడ ఉంటాడమ్మా. అక్కడికి వెళ్ళి కొద్దిగా రాళ్ళు ఉప్పు ఉంటుంది, ఆ ఉప్పు అక్కడ కాలభైరవుడు ఎడం వైపును వేసి దానిపైన దీపావళి ప్రమిది పెట్టండి. చక్కగా దాంట్లో 3 రకాల నూనెలు పోసి ఒక నలుపు ఒత్తిని దాంట్లో వేసి వెలిగించండి. రోజు కూడా ఇది మీ ఆయనగారి పేరు చెప్పి ఈ యొక్క ఉప్పు దీపాన్ని వెలిగించాలి. అలాగే మీ యొక్క గృహనందలి మేము బ్రహ్మకమలము అంటారమ్మా, అది మనకి పుష్కర కాలము, 12 సంవత్సరాలకు ఒకటి మాత్రమే అది చక్కగా మనకి వరప్రసాదం కింద వస్తుంది. అటువంటి బ్రహ్మకమలం పూసేటటువంటి చెట్టుని అంటే అది తగు ప్రమాణంలో గృహంలో పెంచుకునే విధంగా ఉంటుంది, అది మేము మీకు ఇస్తాము. చక్కగా దాన్ని పెంచుతూ ఆ యొక్క బ్రహ్మకమల చెట్టు ఉండేటటువంటి ఆ మొక్క ఉండే సమక్షంలో కాలభైరవ మహామంత్రాన్ని చేయండి. ఈ ప్రక్రియలన్నీ కూడా క్రమేణా మీరు 2 మండలాలు కానీ 3 మండలాలు కానీ చేస్తూ ఉంటే దైవ అనుకూలం జరిగి ఆయనకున్నటువంటి దురాభ్యాసాలన్నీ కూడా నివారణ అవుతాయమ్మా. దానికి మీరు నిరాశపడక్కర్లేదు, శతకోటి దరిద్రాలకి
అనంతకోటి ఉపాయాలు ఉన్నాయమ్మా. శుభమస్తు. మరో కాల్ ఉన్నారండి. హలో హలో, ప్రశ్న తీసుకుందామండి. ఈసారి భైరవులు ఎంతమంది అండి? ఈ యొక్క భైరవాంశులు వచ్చేసమ్మ మనకి 8 మందిగా ఉంటారమ్మా. అంటే మనం ఇప్పుడు గురువుగారిని నేను ఒక్క ఆయన్నేమ్మా, నన్ను దూరం నుంచి మీరు చక్కగా నేను నవ్వుతూ ఉన్నప్పుడు ఒక ఫోటో తీస్తే ఒక విధంగా నేను అక్కడ మీకు కనిపిస్తానమ్మా. అంటే ఒక విధమైనటువంటి భావం మీకు కలిగిస్తుంది. అలాగే నేను కోపంగా ఉన్నప్పుడు ఒక ఫోటో తీస్తే మీకు నాలో వేరే విధమైన భావం కనిపిస్తుందమ్మా. అంటే శక్తి అన్నది ఒకటే అమ్మా. ఆ రూపాలు ఎప్పుడు మారుతాయంటే ఆ సందర్భాలను బట్టి, భక్తులు వచ్చిన సమస్యలను బట్టి ఆ యొక్క కాలభైరవుడు అంశులుగా మారుతూ ఆ సమస్యలన్నింటినీ కూడా ఆయన పరిష్కారం చేస్తూ ఉంటాడమ్మా. ముఖ్యంగా మనకి ఈ యొక్క మార్తాండ భైరవ గ్రంథం ఏం చెప్తుందంటే 8 మంది భైరవులు అష్టభైరవులు ఉన్నారు అని చెప్పి వివరణిస్తోందమ్మా మనకి. శుభమస్తు. గురుగారు మరి ప్రేక్షకులకు చక్కటి పరిష్కార మార్గాలు చూపించారు, మీకు ధన్యవాదాలు. ఈ యొక్క అష్టకాల భైరవ మేము ప్రచారాన్ని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయదలుచుకున్నాము. ఈ యొక్క అష్టకాల భైరవుణ్ణి మేము ఇంటింటా కాలభైరవం అనే నినాదంతో చక్కగా మొన్న ఆస్ట్రేలియా వెళ్ళొచ్చాం. అలాగే కాలభైరవుని కృపతోటి ఎదర లండన్లో కూడా అష్టకాల భైరవ మహాయాగాన్ని ఒకటి నిర్వహించబోతున్నాము. అందువల్ల ఈ యొక్క కాలభైరవుణ్ణి తప్పనిసరిగా ప్రతి ఇంటా కూడా కొలుచుకోవచ్చమ్మా, దానికి నిస్సందేహంగా. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి కలియుగంలో మనకి ఏర్పడేటటువంటి సమస్యలు చాలా చిత్ర విచిత్రంగా ఉంటున్నాయి. మనిషి యొక్క మానసిక స్థితి కూడా మారుతోందమ్మా. అందువల్ల ఈ యొక్క కాలభైరవుణ్ణి అరచేతి ప్రమాణం ఎంత ఉందో అంత ఛాయాచిత్రాన్ని, అలాగే ఆయన యంత్రాన్ని మనం చక్కగా ఈ యొక్క పూజామందిరంలో పెట్టుకుని గురువులు కానీ పురోహితులు కానీ పూజారులు కానీ సిద్ధాంతులు కానీ ఆధ్యాత్మికవేత్తలు కానీ ఎవరిని సంప్రదించినా కూడా వారు చక్కటి సలహాలు ఇస్తారు. ఈ యొక్క కాలభైరవ పూజ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవరో కూడా మానకుండా పూజ చేసుకోండి. అష్టకాల భైరవ అనుగ్రహం మీకు తప్పనిసరిగా లభిస్తుంది. ఓం నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చారుణాయ చ నమ శంఘాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రేవదాయ చ దూరే వదాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమ శంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ లోకాః సమస్త సుఖినో భవంతు సర్వే జన సుఖినో భవంతు. ఓం తత్సతు. ఇదండి వాళ్ళ కాలభైరవ ప్రస్థానం. మీ సమస్య మా పరిష్కారం ప్రత్యేక కార్యక్రమం. రేపటి కాలభైరవ ప్రస్థానంలో మళ్ళీ కలుసుకుందాం.